जरगंडी पापा सेल फोन भैया सेल्फी
मिलो भाई। बस गिरे सार की तरह भैया आप जल्दी जल्दी छोड़ दे ज्ञेराजं ब्रह्मणा ब्रह्मणस्थान श्रृण्वन् ओं श्री महागणपति देवस्थान धर्मा प्रधान तेनागम महिमान मैडम कुछ मैडम 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 सर इन मैडम ओके थैंक यू ओके सर थैंक यू We show our gratitude towards our all the dignitaries for accepting our invitation for the today's celebration or ceremony. We are committed to providing our students with the best education, but also the opportunity to learn from the interact with the successful professional. క్యాటరింగ్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారు మంచి మన వాళ్ళకి టైం చేత ఉంటారు Thank you.
स्कूल एंड जूनियर कॉलेज हुस्नाबाद 2016-17 मंत्रिवर्यु सत्यवर्ति राठौड़ गारोपा सिद्दिपेट जिला वाइस चेयरमैन राजरेड्डी राजारेड्डी गारी अदे विधा गौरव एमपीपी गारु अखानपेट लक्ष्मी पीर नायक गारी गौरव एएमसी चेयरमैन रईतक पंच गारी अदे विधा जेपी चेयरमैन रईतक गारी गौरव आरसीओ गारी गौरव प्रिंसिपल गारी इकड़े हुस्नाबाद निजर्ग संबंधी अन्दम को अक्का चल को प्रत्येक यह पाठशाल चलना विद्यार्थुक अंदर वास्तव में यह स्कूल स्टार्ट मन को ऊर्जा चल मोदी मैं इक चाल कष्ट चाल सरपत लेकिन अकामडेशन वमीडियट आये पेरे मिशा पे लावड़े कन्ना इक भूमि इक व्यवसाय से आवड़े कन्या पीलि बाबू नु जाये नी पे लेदे गवर्नमेंट जादा दुनक भूमि ऐदर उड़ाजी को आये वैंने सार पिगा बड़ता है अंतर नावाले इमीडियट आये दाखाना दा तो इक मन भूमि इक इमीडियट फाउंडेशन वैसी मैं वैंने मैडम तो अमौंट शांशन चप्पी बिल्डिंग चाल फास्ट कटे मैडम इकड़ चाल तुंदर इकड़क वे वरुक बिल्डिंग अटाई मल्ल इलेक्शन रावे आ स्कूल आक्युपाई चेयर इमीडियट स्कूल मैं वीर स्टार्ट दाटो विद्यार्थुन चाल ब्रह्मांड वचने विद्यार्थुन चाल हेल्ती मंचा ब्रह्मांड अब कुछ नील प्रॉब्लम वस्ते मोटर बोर कावे प्रिंसिपल गारु मोटर बोर मैं प्रोवैड जरूरी मिशन बगरे नीलू खचिता इलाक रावे रोड कटिंग से मरी मिशन बगरे नील इकड़क जी इन अंत सतोषमें विषय टेन्त क्लास 100/100 इकड़क विद्यार्थु पास चाल सतोषम विषय अदेक इक करे सप्ले चाल इबंधे मन थर्ड थ्री फेज लाइन रावे चाल इबंधे वैंने गौरव मंत्री गारे वैंने दाख कहीसम 10-12 lakhs खर्चे शांशन इमीडियट थ्री फेज लाइन इपी स्कूल स्टार्ट गौरव मंत्री गारेको मल्ल मोना वेल्पे पिगा इक बिल्चिंद कटे बहुत का सरपत स्ट्रेंथ 650-660 వెళ్ళింది నా స్ట్రెంత్ దగ్గర బిల్డింగ్ లేదు మాకు కావాలి కొంచెం అకామిడేషన్ ప్రాబ్లం ఏంటంటే వెంటనే 5 కోట్ల రూపాయలు 5 కోట్ల శాంక్షన్ చేసి బిల్డింగ్ ఇనాగరేషన్ చేసు తమరు వస్తుంది అని చెప్పనది ఇమిడియట్ ఈ రోజు మనము వారి చేతుల మీదుగా బిల్డింగ్ ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది అది త్వరలో బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ విద్యార్థులకు చాలా ఫెసిలిటీస్ కూడా రాబోతున్నాయి హాస్టల్ ఫెసిలిటీ ఉంటది మెస్ ఫెసిలిటీ ఉంటది అక్కడనే కిచెన్ ఫెసిలిటీ అక్కడే ఉంటది ब्रह्मांड अभिवृद्धि मुझे सागर इदे हुस्नाबाद निजर्गा प्रत्येक एवसर होना
మరి మా సత్యవర్ధన్ అక్కడికి వెళ్ళేదంటే వెంటనే శాంక్షన్ చేయించి అన్న అంటే ఒక మాట అన్నది అంటే ఖచ్చితంగా వైనట్టే మాకు లెక్కలే తెలుసుకుంటుంటూ మరి ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా ఇవాళ బంజారా భవన్ కానివ్వండి, మరి ఇక్కడ ఒక స్కూల్ మళ్ళీ రెసిడెన్షియల్ మహిళా స్కూల్ కూడా మాకు శాంక్షన్, ఎందుకంటే అక్కనపేట మండలం లోపల ఇవన్నీ కూడా రోడ్స్ కూడా మా తండాలకు మొదటికెళ్ళి కూడా ఎవరు పట్టించుకోలేదు. వాస్తవాన్ని చెప్పాలంటే మరి మాకు అయ్యా అక్క బాగా తండాలు ఉన్నాయి, రోడ్లు ఇబ్బంది ఉన్నాయంటే వెంటనే రోడ్స్ అన్ని కూడా దాదాపు 50 అనుకుంటాము, మరి రోడ్స్ కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది తండ రోడ్స్ కూడా. ఈ విధంగా అభివృద్ధి లోపల అన్ని రకాల సహకరించుకుంటూ ఉస్మానాబాద్ నియోజకవర్గాన్ని ముందు స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న మా మంత్రి గారికి, సత్యవర్ధన్ రాథోడక్క గారికి, ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి నా తరఫు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వారి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాక అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. హృదయపూర్వకంగా మా అందరి తరఫున ఆశీస్సులు తెలియజేసుకుంటూ నియోజకవర్గానికి మా బాలుర గురుకుల పాఠశాలకు సంబంధించి 5 కోట్ల రూపాయలతో కొత్త అన్ని కంపౌండ్ వాల్ కూడా వస్తుంది, 5 కోట్ల రూపాయలతో భూమి పీజ్ చేసుకున్న సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం అక్క మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మా బంజార బిడ్డలు చదువుకోవడానికి ఇంకా వసతులు కావాలని, ఈ 5 కోట్లు రావడానికి మీకు మంచి వసతులు కల్పించడానికి ప్రయత్నం చేసిన గౌరవ శాసనసభ్యులు, నాకు అత్యంత ఆప్తులు గౌరవనీయులు, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేసే అన్న మీ శాసనసభ్యులు, మనందరి అభిమాన నాయకులు సతీష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ఎంపీపీ గారు మానస గారు, పెద్దలు రాజిరెడ్డి గారు, స్వరూప గారు సర్పంచ్ గారికి, రజనీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, రజిత గారు మున్సిపల్ చైర్మన్ గారికి, లక్ష్మి గారు ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ మంగమ్మ గారికి, అలాగే మా ఆర్సీఓ వెంకన్న గారికి, ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా ప్రజాప్రతినిధులకు, అలాగే ఈ కాలేజీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు, ఈ కాలేజీ ఇక్కడికి రావడానికి, స్కూల్ ఇక్కడికి రావడానికి సహకరించిన పెద్దలందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. మరి మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి పేదవాళ్లకు దళిత గిరిజనులకు ముందుగా ఏదైనా ఇస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని అనుకుంటే విద్య మాత్రమే వాళ్ళ ఉన్నతికి వాళ్ళ అభివృద్ధికి దోహదం చేస్తుందని, విద్య మీద ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం భారతదేశం ఏదైనా ఉంది అంటే తెలంగాణ అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. కాకముందు మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది, అంటే తెలంగాణ రాకముందు 65 ఏళ్ళు. మొన్ననే మనం వజ్రోత్సవాలు చేసుకున్నాం కదా, 75 ఏళ్ళు అయినట్టు. తెలంగాణ వచ్చి 10వ ఏడు, అంటే 65 ఏళ్లలో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 263 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేటివి, అందులో కేవలం 90,000 మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్సీఓ గారు ఉన్నారు, మీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, 91 ఉండే. 65 ఏళ్ళు 91 ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గిరిజన గురుకుల పాఠశాలలు 98, అంటే 65 ఏళ్ళు ఒకే ఎత్తు అయితే ఈ 9 ఏళ్లలోనే దానికంటే డబుల్ కంటే ఎక్కువ. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 263 అప్పటివరకు అన్ని కులాలై ఉంటే ఈరోజు 1008 అన్ని కులాలై కలిపి 7 లక్షల మంది పేద గిరిజన దళిత ఎస్సీ మైనార్టీ పిల్లలు బీసీ పిల్లలు చదువుకునే అవకాశం తెలంగాణలో ఏర్పడ్డది. గురుకులంలోనే కాదు, ఈరోజు 22 డిగ్రీ కాలేజీలు, మరి ఒక లా కాలేజ్, ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, ఒక సైనిక్ స్కూల్, ఇలా చెప్పుకుంటూ పోతే మన గిరిజనులకు ఇంటర్మీడియట్ తర్వాత కూడా అన్ని వసతులతో కూడిన
కాలేజీలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మీది కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్. మరి ఇంకా 100 మంది విద్యార్థులకు ఇక్కడ అవకాశం ఉంది. ప్రిన్సిపల్ గారిని, ఆర్సీఓ గారిని నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరి సహకారం తీసుకొని పిల్లలు ఎవరు ప్రైవేట్ కాలేజీలకు పోకుండా, ప్రైవేట్ కాలేజీలు, ఈరోజు ప్రైవేట్ కాలేజీలు ఉంటే ఒక ఎకరంలో ఉంటుంది, కానీ ఇక్కడ 5 ఎకరాల్లో ఉంది అని అంటే వాళ్ళకి మంచి గ్రౌండ్, మంచి వసతులు వస్తాయి. దీన్ని అర్థం చేసుకొని ఇక్కడ చేర్పించమని అడగాలి. దానితో పాటు మంచి భోజనం కూడా, మొన్ననే 25% మీ డైట్ ఛార్జీలు కూడా పెంచుకున్నాం. ఒక విద్యార్థి ఇక్కడికి వస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఇక్కడ వసతులన్నీ కల్పిస్తున్నాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఉపయోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న లా కాలేజ్ కాదు, సైనిక్ స్కూల్ కాదు, డిగ్రీ పీజీ కాలేజీలు కాదు, ఐఏఎస్ స్టడీ సర్కిల్ కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ యూనివర్సిటీలో పోయి చదువుకున్న ఫీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, విదేశాలకు కూడా పోయి చదువుకునే పిల్లలకు 20 లక్షల అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలా కోట్ల రూపాయలను అన్ని గురుకుల పాఠశాలల మీద ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం, ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారిది. మరి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ ఏమంటే మీ పూర్తి ఇచ్చిన భూమి మొత్తం లోపలికి వచ్చేటట్టు కంపౌండ్ వాళ్ళు అయిపోతుంది. కానీ మీరందరూ మరి శ్రద్ధ పెట్టారం బడియా సీట్ ఆయించకతో మధ్య బడి సీకర్ మధ్య అతీతమైన మేలురే. ఈ స్కూల్ రిజల్ట్ కూడా 100% ఉంది. ఆర్సీఓ గారిని, ప్రిన్సిపల్ గారిని, వారి ఎంటైర్ టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ స్ఫూర్తి కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మా బిడ్డలకు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి నేను ప్రిన్సిపల్ గారిని, మిగతా వారి టీంని కోరుతా ఉన్నాను. తానే కూరబెట్టి మసనా ఎక్ టాణే హుయ్ హమా టాణే బడి చేరి జన తమార ఆర్సీఓ సారేసినా హమార్ పక్క మట్టాండో హమార్ చుట్టమజు గామిన చాలం జావు వాట్సదా చేని కమ్ భాటా చేని వాటే బ్రే ఖాళే ఉ ఖాళే ఆవజనా పాణి ఆవజనా మేన మేల్టే దేకోలి కట్పడన్ మర్జాస్కోకేన్ చో తరగతియా హమే లేజాన్ వరంగ్లేం ఖాలే ఆశీర్వాదమేకి సత్యవతినే అభితాను తాణేరేరి గోర్ గరిమేర్ కష్టాలు మాలం ముందు చుచ్చాపురనే ముందు బిడ్డిబిటానే ముందు జాతేనే ఆచోకరియగే రెండు కోట్లు మన కొత్త దానికి కొత్త స్కూల్ శాంక్షన్ చేసినందుకు. ఇంకో గొప్ప విషయం నాకు ఇవాళ తెలిసింది, మంత్రి గారు రిజర్వేషన్ పెంచినప్పటికెళ్ళి, సీఎం గారు రిజర్వేషన్ పెంచినప్పటికెళ్ళి, ఎస్టీ లంబాడకు రిజర్వేషన్ పెంచినప్పటికెళ్ళి అక్క చెప్పులు వేసుకోవడం మానేసింది. చెప్పు లేకుండా నడుస్తలేను. నేను తీసుకున్న అట్లా ఓటు తీసుకుని అట్లా నేను నేను ఇట్లా శబ్దం తీసుకున్నా, ప్రమాణం తీసుకున్నా, నేను చెప్పులు లేకుండా నడుస్తున్నా అని చెప్పి వాళ్ళ అక్క కూడా నేను చూస్తే నేనేస్తాను. మీ అక్క మీ చెప్పులు అంటే నేను వేసుకుంటలేను. మా ఎస్టీలందరూ కూడా రిజర్వేషన్ పెంచిన ముఖ్యమంత్రి గారు అప్పటికెళ్ళి నేను మొక్కున్నా, నేను ఇట్లే ఉంటుందని చెప్పి కావాలని చెప్పి, అదేవిధంగా అక్క ప్రమాణం ఏం కదంటే మూడోసారి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా అక్క చూసిన చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటే, మరి ఇక్కడ గొప్పగా మీరు సేవ చేస్తున్నారు అక్క, మా తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. On behalf of our authorities, our faculties and the students. Madam, it's right. Tradition. మాట్లాడే
सर।